అరుణశ్రీ మేజర్ గుడ్ ఈ పెళ్ళికి సాక్షిలరణ వచ్చారా ఆ వచ్చాం సార్ ఏమా ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా ఇష్టమే సార్ నీకు ఇష్టమే సార్ సరే ఇక్కడ మీ సంతకం హలో సబ్రీష్ గారేనా అవునండి మీరు అక్కడ పెళ్లి చేయబోయే అమ్మాయి తండ్రిని దయచేసి మీరు ఆ పెళ్ళిని 15 నిమిషాలు ఆపండి సార్ ఐ యామ్ సారీ వాళ్ళిద్దరు మేజర్స్ వాళ్ళిద్దరికి ఓకే వాళ్ళ తరపున సాక్షులు కూడా వచ్చారు లాస్ట్ మినిట్ లో ఆపలేను ఐ యామ్ సారీ సార్ నా కూతురు మోసపోయింది ఆ ఇడియట్ ఆల్్రెడీ పెళ్లి అయిపోయింది ఒక్క 10 నిమిషాలు ఆపండి పోలీసులు తీసుకొని సాక్ష్యాలతో సహా వస్తున్నారు ప్లీజ్ చూడండి వాళ్ళు నెల రోజుల కింద ఈ పెళ్ళికి అప్లై చేశారు నా డ్యూటీ నేను చేస్తున్నా లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేయాలని ఐ యామ్ సారీ సార్ ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి నేను నిరూపించలేకపోతే పెళ్లి చేసేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఓకే ఓకే 10 నిమిషాలు వెయిట్ చేద్దాం సార్ మా నాన్నగారేన మీతో మాట్లాడింది అవునమ్మా అబ్బాయికి ఇంతకు ముందే పెళ్ళైంది అంటున్నారు లే సార్ మా నాన్నకి మా ప్రేమ అంటే ఇష్టం లేదు ఆయన మాటలు నమ్మకండి ప్లీజ్ సార్ కాదు సాక్ష్యాలతో వస్తాను అంటున్నారు చూద్దాం ఈ పెళ్ళేలాగే నాపాలని అలా చెప్పారు సార్ మీ నాన్న చెప్పేది అబద్ధమైతే నేను ఈ పెళ్లి చేయిస్తాను సార్ మా పెళ్లి జరిపించండి ప్లీజ్ సార్ నువ్వు ఎంత కాలం నుంచి ప్రేమిస్తున్నావు 2 సంవత్సరాల నుంచి ఈ అమ్మాయే కావాలనుకునేవాడివి 10 నిమిషాలు వెయిట్ చేయలేవా కష్టం సార్ కుర్రాళ్ళు కదా మీరు కార్పొరేటర్ ని వాడికి బ్రదర్ ని పెళ్లి జరిపించండి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి 50000 సరిపోతుందా లోపల పెట్టుకో చాలదా నిన్ను సంవత్సరం లోపల వేయడానికి ఇది చాలు పెట్టుకో టైం అవుతుంది త్వరగా పెళ్లి చేయి ఎన్నిసార్లు చెప్పాను రండి ఏయ్ ఏంట్రాని హెడ్ వెయిట్ మంచి వచ్చాడో నీకు అనవసరం నీ డ్యూటీ ను చేయి 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 చేయరా ఈ ఆస్తి కోసం సంవత్సరం నుండి ఎన్నో స్కెచ్లు వేసి అమ్మాయిని ఇక్కడ దాకా తీసుకొచ్చాను చివరి 10 నిమిషాల్లో నా ప్లాన్ పాడు చేయొద్దు చేయి చేయరా పెళ్లి చేయి అరే వాళ్ళు రెడీ ఏయ్ వీళ్ళందరూ తీసుకొని పోరండి దొంగ పెళ్లి చేస్తావరా చూడమ్మా ఇందాకే చెప్పాను నా డ్యూటీ చేయాలి కాబట్టి ఇలా పెళ్ళిళ్ళు చేస్తున్నాను కానీ ప్రేమ పెళ్ళిళ్ళంటే నాకు ద్వేషం ఇలా ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను వాళ్ళలో సగం మంది జీవితాలు పాడైపోయాయి నువ్వు ఇంకా అదృష్టవంతురాలివి మీ నాన్న సరైన సమయానికి వచ్చి పెద్ద ప్రమాదం నుంచి నిన్ను తప్పించాడు ఇదిగో ఇక నిన్న మీ నాన్న మాటలు విని ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను మీ నాన్న బాధేంటో నాకు తెలుసు ప్లీజ్ అమ్మా సినిమా టైం అవుతుంది నువ్వు ఫస్ట్ రెడీ కా నాన్నగారు కూడా వచ్చేస్తుంటారు మీ నాన్న సంగతి నాకు బాగా తెలుసే ఆయన అప్పుడే రారు ఈ రోజు ఖచ్చితంగా వస్తానని నాతో చెప్పారు చూసావా డాడీని హలో డాడీ ఎక్కడ ఉన్నారు ఆఫీస్ లో ఇంకా ఆఫీస్ లో ఉన్నారా అమ్మ చెప్పింది కరెక్ట్ అన్నమాట మీరు మాత్రం రారు లేదమ్మా కొంచెం లేట్ అవుద్ది అది చెప్పడానికి ఫోన్ చేశాను మీరు రెడీగా ఉండండి ప్రతి రోజు సేమ్ డైలాగ్ సినిమాలు మారిపోతున్నాయి కానీ మీరు మాత్రం మారట్లేదు సారీ రా 5:30 షార్ప్ గా అక్కడ ఉంటాను ఈ రోజు అన్న రాకపోతే అమ్మ దగ్గర నా పరువు పోతుంది నాన్న ఏంటండి ఇది 2 నిమిషాల ముందు వాడు రాకపోతే దీని జీవితం ఏమయ్యేది మాట్లాడొద్దు నా కూతురు ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు ఎవడో దారిన పోయేవాడి దయ నాకు అక్కర్లేదు అలా మాట్లాడతండి ఎంతైనా వాడు మన కన్న కొడుకు ఎవడే కొడుకు వాడిని ఇంటించి పంపించిన రోజే చచ్చిపోయాడు ఈ ఇంట్లో ఉన్నది మన ముగ్గురమే కొడుకు లేడు వాడు చచ్చిపోయాడు ఏంటి అనంగా సీరియస్ గానే ఉన్నాడా నేను డీల్ చేనా అంత లేదురా చిన్న కిక్రాడ్ ఇరిగిపోగలదా భూమికి 3 అడుగులు లేడు డీల్ చేస్తారంట రాజాడు వచ్చాడు వాడే చూసుకుంటాడులే నువ్వు చచ్చావన్నంత మాత్రం చచ్చినట్టేనా నాన్న కోపంలో ఏదో అంటే బాధపడతావేంటి నువ్వు ఆయన కొడుకువి కాదు ఇప్పుడు మా ఫ్రెండ్వి ఒక్క విషయం గుర్తుంచుకో అశోక్ నాన్న ఏదేనంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం ఎవడరా ఎవడరా నీకు చెప్పింది నేను బాధపడుతున్నానని అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా ఫస్ట్ టైం అవుతాయి కదరా ఫీల్ అవ్వడానికి అలవాటైపోయింది కానీ ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉందిరా ఈ నొప్పి ఎంత ఎక్కువ అవుతే నాన్న మనసు మార్చుకొని ఇంటికి నన్ను పిలిచిన రోజు ఆనందం అంత ఎక్కువగా ఉంటుందిరా పిలుస్తాడు తప్పకుండా పిలుస్తాడు పిలుస్తాడు నువ్వేంట్రా బాబు మొహంలా పెట్టేశావు
నాన్న తిట్టింది నన్ను నిన్ను కాదు కదా నవ్వరాబాబు మౌన జోళ్ళకి చచ్చిపోతున్నాను బాకీ తీర్చమంటే నవ్వుతావేంట్రా నీ బండికి చేసిన రిపేర్లకి నీ బాకీ ఎప్పుడో చెల్లైపోయింది ఏంటి జోకా రెండు సార్లు రిపేర్ చేస్తే సరిపోద్దా ఏంటి రెండు సార్లే ఆరు నెలలుగా నీ బండి మీ ఇంట్లో కన్నా మా షెడ్ లోనే ఎక్కువ ఉంది నన్ను రెచ్చగొట్ట మాకు నేను అసలే మనిషిని కాదు ఆ విషయం నీకు కూడా తెలిసిపోయిందన్న ఎవడే వాడు అంత పబ్లిక్ గా నీ కాయలో పిచ్చాడు ఇంత ధైర్యం వాడికి ఓకే ఓకే ఏదో నువ్వు చూడటానికి బానే ఉంటావు అయితే మాత్రం నీ కాయలో పిచ్చేస్తాడా అసలు డాన్స్ క్లాస్ కి బయలుదేరిందాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు ఓకే వెళ్ళా ఏదో మ్యూజిక్ వినపడితే డాన్స్ చేసాడు ఏంటి అయినా వాణ్ణి నువ్వు ఎందుకు వదిలేసావే ఓకే ఓకే నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా ఇక్కడితో ఆపే ఐ లవ్ యు మళ్ళీ నా కంటికి కనపడ్డావో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలియదు ఏసే నా కొడుకుని ఈ జేపిని ఎవరు ఎవరు టచ్ చేయలేరు తప్పు తప్పు నా కొడుకుని నోరు మూసి కుంటల్లో పడువు కుంటల్లో కుంటల్లో పడువు ఇదిగో ఇది కూడా తీసుకో పడువు శభాష్ అది శభాష్ కేకే కానీ చూసుకొని రెచ్చిపోయాడు నా కొడుకు అందుకే చచ్చాడు తమ్ముడు ఆ కేకే నా కింద నా కాళ్ళ కింద బతికలేదన్న నువ్వేంటి చంపితే చాలు బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు అంతవరకు వాడు బతకడు ఆ కేకే గాన్ని చంపడం వీణ్ణి చంపినంత ఈజీ కాదు తెలుసు అందుకే బీహార్ నుంచి మనుషుల్ని దింపుతున్నాడు ఆ కేకే గాడికి వాళ్లే కరెక్ట్ వాళ్ళు సాక్ష్యాలే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు డేవిడ్ రా చెప్పు అన్నా బీహార్ వాళ్ళు సిటీలోకి వచ్చేసారన్నా చూడు డేవిడ్ వాళ్ళని రిసీవ్ చేసుకుని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో ఈ పని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తావని నీకు అప్పచెప్పా వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు ఓకే అలాగే డేవిడ్ రాజ్ ఓ డేవిడ్ రాజ్ ఆజా బోలో భాయ్ హమారా జేపీ సాహబ్ కైసా హై ఏక్దమ్ బడియా హై ఓకే బేటో జేపీ సాహబ్ నే భేజా ఆప్కే లియే జేపీ సాహబ్ నే భేజా ఇదర్ ఆప్కో సబ్ టీకేనా మాకు తెలుగు వచ్చు ఇక్కడ చాలా మర్డర్లు చేసాం మాకు తెలుగు అవసరం డబ్బు తెచ్చావా పని పూర్తయ్యేంతవరకు జాగ్రత్త కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్లో బచ్చలా మాట్లాడుకు ఈ హోటల్ మాది నువ్వేం ఫిగర్ చేయకు కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా ప్లానా ప్లాన్ చేయడానికి ఏమైనా ఇల్లు కడుతున్నామా అరే తమ్ముడు ఎక్కడుంటాడో చెప్పు వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు ఎప్పుడు వేయాలో చెప్పు బాస్ డైరెక్ట్ గా వెళ్ళి పటాక్ లేపేస్తా అంతే కేల్ కట్టాం కేకే ఇస్ ఎ వెరీ డేంజరస్ ఫెలో మీరు ఒక అడుగు ముందుకే అరే చూప్ అంతా ఉనికిపోతావేం ది బిహారీ గ్యాంగ్ 100 మర్డర్లు చేశాం సీఎం ని కూడా లేపాం కేకే ఒక లెక్క అరే భాయ్ నువ్వు ఫీల్డ్ లో పైకి రావు ఫిగర్ మత్ కరో కేకే గా పుట్టది కావా జావ్ ఉనికిపోతావేం ది బిహారీ గ్యాంగ్ కేకే వెరీ డేంజరస్ బిహారీ గ్యాంగ్ వదిలేస్తా నిన్ను చంపితే బీహార్ లో నా గురించి ఎవరు చెప్తారు బీహార్ గెలుపు కేకే అంటే ఎంత డేంజరస్ ఇక్కడ జరిగింది చెప్పు నన్ను చంపడానికి ఎవ్వరూ ఆందోళనకు రాకూడదు మద్దర్లు అలా చేయాలి నన్ను చూసి నేర్చుకో వీడేంటి ఇక్కడికి వచ్చాడు నాకోసమేనా ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను ఎలా నాకెందుకులే వాడు వచ్చింది నాకోసం కాదనుకుంటా
నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి. చూసారు చూసాడు, ఇప్పుడు ఏం చేయాలి? వాడికి బతకాలని లేదు, కంట్రోల్ అంజలి కంట్రోల్. చూస్తే చూశాడు, దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. కంప తీసి వచ్చేస్తాడా? ఏంటి రాడా? Excuse me. Hmm? Please. Thank you. If you don't mind. Okay. Hmm. Ente evar kosam vachanu anukunnaa kada? Nee kosam vachanu. Huh? Ayya baboy. Murder cheseyalannanta kopam vachestundi kada? Vastundi. Adi sahajam. Mukku mohan teliyani vaadu evado kuda vachesi road meeda I love you ante neeke kaadu. Evarkaina vastundi. Evandi meeku raada? Aa vastundi. Otta kopam entante naakaithe aa niragottali anipistundi. Mundu alage untundi. Kan daan tarvate చాలా ప్రేమించేస్తావా? కానీ ఎందుకండి నా లైఫ్ తో ఆడుకుంటున్నారు? అమ్మాడి అమ్మ అశోక్గా ఎంత మాటనేసిందిరా. సిన్సియర్ గా చెప్తే లైఫ్ తో ఆడుకుంటున్నాను అంటుంది చూడండి. డిసైడెడ్. ఇక్కడి నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను, నీతో మాట్లాడను, నీకు నా మౌన్ చూపించాను. థాంక్యూ. కానీ ఒక్కటి మట్టుకి గుర్తుపెట్టుకో, నువ్వు నా గురించి ఆలోచించకూడదు. ఆలోచించావా? మరుక్షణం నీ పక్కన ఉంటా, అంతే, కన్ఫర్మ్డ్. ఓకే ఓకే ఓకే. వెరీ గుడ్. థాంక్స్ సిస్టర్. తీసుకో. పర్లేదులే, తీసుకో, నీకోసమే తెచ్చా.